వచ్చేసి ట్రిగ్నోమెట్రీ సో ట్రిగ్నోమెట్రీ గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాము ట్రిగ్నామెట్రీ మెగా రివిజన్ అంటే ఏముండదు ఏవేవైతే స్టాండర్డ్ రిజల్ట్స్ వస్తాయో మనకు పక్కాగా అడగడానికి స్కోప్ ఉందన్నమాట జేఎంటూ అనంతపురం అలాంటి టాపిక్స్ అన్నీ ఈ పర్టికులర్ వీడియోస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఒకటి లేదా రెండు వీడియోస్లో ట్రిగ్నోమెట్రీ అంతా అయిపోద్ది సో కొంచెం ఓపిక్గా బేర్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఈజీగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయితే మీరు ఈజీగా స్కోర్ చేయగలరు ఈ పర్టికులర్ వీడియోస్ చూస్తే కనుక ఈ మెగా రివిజన్ వీడియోస్ చూసినారంటే ఈజీగా స్కోర్ చేయగలరు ప్లీజ్ ఫాలో అవుతూ ఉండండి చలో సో ఫస్ట్ నోట్ నెంబర్ వన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైంటీ డిగ్రీ అంటే రెండు యాంగిల్స్ ఏబి నైంటీ డిగ్రీ యాడ్ చేస్తే నైంటీ డిగ్రీ వస్తే కనుక ట్యాన్ ఏ ట్యాన్ బి ఎంత అవుతుంది అంటే వన్ అవుతుందంట అసలు ఎందుకు ఈ పర్టికులర్ నోట్ తీసుకున్నామంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఒక్కసారి మీరు బాగా గమనిస్తారు అనుకోండి సప్ ఒక్క నిమిషం ఇది ఫిఫ్టీ ఫోర్ ఇప్పుడు చూడండి ఫార్టీ టూ ప్లస్ ఫార్టీ ఎయిట్ ఎంతండి నైంటీ డిగ్రీ సో ఈ రెండు కలిపి ఎంత నైంటీ డిగ్రీ అవుతుంది సో దేర్ ఫోర్ టెన్ ఫార్టీ టూ టెన్ ఫార్టీ ఎయిట్ ఎంత అవుతుంది వన్ అవుతుంది నెక్స్ట్ థర్టీ సిక్స్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ ఎంత అవుతుంది ఈ రెండు కలిపి ఎంత అవుతుంది నైంటీ డిగ్రీ అవుతుంది సో దేర్ ఫోర్ టెన్ థర్టీ సిక్స్ టెన్ ఫిఫ్టీ ఫోర్ ఎంత అవుతుంది వన్ అవుతుంది సో స్టాండర్డ్ రిజల్ట్ ఎంత వన్ అవుతుంది ఆన్సర్ సో ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్లో చాలాసార్లు అడిగినారనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు నైంటీ డిగ్రీ అయితే టెన్ ఏ టాన్ బి ఈక్వల్ టు వన్ అవుతుంది అంతే అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఓకేనా ఇది ఫస్ట్ కీ పాయింట్ అనమాట ఇది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ నుంచి ఫస్ట్ కీ పాయింట్ నెక్స్ట్ ఇలా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి నెక్స్ట్ మనం చూడగలిగితే ఏ సైన్స్ స్క్వేర్ టీటా ప్లస్ బి కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సి దెన్ ట్యాన్ స్క్వేర్ టీటా ఎంత అంటున్నాడు ట్యాన్ స్క్వేర్ టీటాకే ఆప్షన్స్ ఇచ్చినాడు సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే ఇలాంటి వేరియబుల్స్ లేని క్వశ్చన్స్ టీటా క్వశ్చన్స్ ఏబీసీ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ ఏదో ఒక వాల్యూ అజ్యూమ్ చేసుకోండి సపోజ్ నేను టీటా ఈకోల్ టు థర్టీ డిగ్రీ అనుకుంటున్నాను ఫర్ టైమ్ బీయింగ్ ఫర్ టైమ్ బీయింగ్ టీటా ఇకోల్ టు థర్టీ డిగ్రీ అనుకుంటున్నాను ఇప్పుడు టీటా ఇకోల్ టు థర్టీ డిగ్రీ అనుకొని ఏని సపోజ్ వన్ బి టూ అని ఏదో వాల్యూ అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో సో టీటా థర్టీ డిగ్రీ ఏ వన్ ఏ వన్ సైన్ టీటా సైన్ థర్టీ అంట వన్ బై టూ వన్ బై టూ హోల్ స్క్వేర్ వన్ బై ఫోర్ అవుతుంది ప్లస్ బి వాల్యూ ఎంత టూ టూ ఇంటూ కాస్ థర్టీ ఎంత రూట్ త్రీ బై టూ రూట్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ చేస్తే త్రీ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సి సో వన్ బై ఫోర్ ప్లస్ సిక్స్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు సి సో దీని నుంచి సి ఎంత అవుతుంది సెవెన్ బై ఫోర్ అవుతుంది సెవెన్ బై ఫోర్ అవుతుంది ఇప్పుడు ట్యాన్ స్క్వేర్ సిక్స్టీ అంతే సారీ ట్యాన్ స్క్వేర్ టీటా కదా సో ట్యాన్ స్క్వేర్ థర్టీ అవుతుంది టెన్ స్క్వేర్ థర్టీ ఎంత టెన్ థర్టీ ఎంత వన్ బై రూట్ త్రీ సో వన్ బై రూట్ త్రీ హోల్ స్క్వేర్ అవుతుంది ఎంత అవుతుంది వన్ బై త్రీ అవుతుంది సో వన్ బై త్రీ సో ఆప్షన్స్లో ఒక్కొక్క దగ్గర మనం సబ్స్టివిషన్లో మిత్రలోకి వెళ్ళిపోతాం సో బి మైనస్సి బి మైనస్సి అంటే ఎంత టూ మైనస్ సెవెన్ బై ఫోర్ డివైడెడ్ బై బి ప్లస్సి బి ప్లస్సీ అంటే టూ ప్లస్ సెవెన్ బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి సింప్లిఫై చేయండి ఎయిట్ మైనస్ సెవెన్ వన్ బై ఫోర్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ బై ఫోర్ వన్ బై ఫిఫ్టీన్ వస్తుంది కానీ ఆన్సర్ ఎంత రావాలి మనకు వన్ బై త్రీ రావాలి సో కాదు నెక్స్ట్ బి దగ్గరికి వెళ్ళండి ఏ మైనస్ సి వన్ మైనస్ సెవెన్ బై ఫోర్ డివైడెడ్ బై ఏ బి మైనస్సీ బి మైనస్సీ అంటే బి టూ మైనస్ సి ఎంత సెవెన్ బై ఫోర్ సో ఎంత వస్తుంది చెప్పండి ఫోర్ మైనస్ సెవెన్ మైనస్ త్రీ బై ఫోర్ డివైడెడ్ బై ఎయిట్ మైనస్ సెవెన్ వన్ బై ఫోర్ సో ఆన్సర్ ఎంత వస్తుంది మైనస్ త్రీ వస్తుంది కాదు నెక్స్ట్ ఆప్షన్ సి దగ్గర రండి ఆప్షన్ సి ఏంది సి మైనస్ బి అంటే సెవెన్ బై ఫోర్ మైనస్ బి వాల్యూ ఎంత టూ డివైడెడ్ బై ఏ మైనస్ సి వన్ మైనస్ ఏ మైనస్ సి ఎంత సెవెన్ బై ఫోర్ సో ఎంత వస్తుంది చెప్పండి సెవెన్ మైనస్ ఎయిట్ మైనస్ వన్ బై ఫోర్ డివైడెడ్ బై ఫోర్ మైనస్ సెవెన్ మైనస్ త్రీ బై ఫోర్ సో సింప్ల్ఫై చేస్తే ఎంత వస్తుంది వన్ బై త్రీ వస్తుంది సో ఆప్షన్ సి అనేది మ్యాచ్ అవుతుంది సిమిలర్గా ఆప్షన్ డి చూద్దాము సరే ఆప్షన్ డి ఏంది ఏ మైనస్ సి అంటే వన్ మైనస్ సి వాల్యూ ఎంత సెవెన్ బై ఫోర్ డివైడెడ్ బై సి మైనస్ బి సి మైనస్ బి అంటే సి వాల్యూ ఎంత సెవెన్ బై ఫోర్ మైనస్ బి వాల్యూ ఎంత టూ సో సింప్లిఫై అండ్ ఎంత వస్తుంది ఫోర్ మైనస్ సెవెన్ మైనస్ త్రీ బై ఫోర్ కింద సెవెన్ మైనస్ ఎయిట్ అంటే మైనస్ వన్ డివైడెడ్ బై ఫోర్ సో యాన్సర్ ఎంత వస్తుంది త్రీ వస్తుంది సో క్లియర్గా మనకు ఆప్షన్ సి అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి సి మైనస్ బి బై ఏ మైనస్ సి ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఇలాంటి క్వశ్చన్స్ చాలా రిపిటేటివ్గా వస్తాయి సో ఇలా వచ్చినప్పుడు టీటా వాల్యూస్ ఏబీ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అన్నీ అజ్యూమ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీ వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ కనుక రెండు ఆప్షన్స్ సేమ్ వస్తున్నాయి అనుకోండి సపోజ్ బీ అండ్ సి సేమ్ వస్తున్నాయి అనుకోండి అప్పుడు ఏం చేస్తాము ఇక్కడ ఏదో ఒక వాల్యూ మార్చేసుకుంటాం సపోజ్ టీటా తో థర్టీ కాకుండా ఫార్టీ ఫైవ్ పెట్టుకొని మళ్ళీ ప్రొసీజర్ అంతా చేసుకుంటారండి బీసీ ఒకటి కంపేర్ చేసుకున్నారనుకోండి మీకు కరెక్ట్ ఆన్సర్ ఏదో తెలిసిపోతుంది ఇమ్మీడియట్గా ఒకటే మనకు మ్యాచ్ అవుతుంది అనమాట అప్పుడు మీకు తెలిసిపోతుంది సో ఇలా ఒక్కొక్క క్వశ్చన్ని మీరు అనలైజ్ చేయాలి ట్రిగ్నామెట్రీలో ఇలాంటి ఒక్కటి ఏంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్ వస్తే ట్రిగ్నామెట్రీ చాలా ఈజీగా అయిపోద్ది ఓకేనా ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ నెక్స్ట్ జనరల్గా మనకు నెక్స్ట్ టాపిక్ సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ ప్లస్ బి సైన్ ఏ మైనస్ బి కాస్ ఏ ప్లస్ బి కాస్ ఏ మైనస్ బి ట్యాన్ ఏ ప్లస్ బి ట్యాన్ మైనస్ బి ఇవన్నీ మనకు రెగ్యులర్గా తెలుసు ఒకసారి టపాతప్ప చూసేద్దాం సైన్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ఒక్క మాట గుర్తుపెట్టుకోండి సైన్ వచ్చినప్పుడు సైన్ కాస్ కాంబినేషన్స్ వస్తాయి సో సైన్ ఏ ప్లస్ బి ఏమవుతుంది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాసియే సైన్ బి అంతే నెక్స్ట్ సైన్ ఏ మైనస్ బి రాస్తే సైన్ ఏ కాస్ బి మైనస్ కాసియే సైన్ బి డన్ నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి రాస్తే ఏమవుతుంది కాస్ దగ్గర ఎప్పుడు కాసులు పక్కపక్కనే ఉంటాయి కాసియే కాస్ బి మైనస్ సైన్యే సైన్ బి కాసియే బి మైనస్ సైనియే సైన్ బి నెక్స్ట్ కాస్ ఏ ప్లే ఏ మైనస్ బి రాసినామంటే కాశీయే బి ప్లస్ సైనియర్ సైన్ బి కాసియే బి ప్లస్ సైన్య సైన్ బి గుర్తుపెట్టుకోండి సైన్లు అయితే ఇక్కడ ప్లస్ తీసుకున్నామంటే ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ వస్తుంది కానీ ఇక్కడ కాస్లో మాత్రం ఇక్కడ మనం ఏ ప్లస్ బి తీసుకున్నామంటే ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో మైనస్ అవుతుంది ఇక్కడ మైనస్ తీసుకున్న అంటే ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి నెక్స్ట్ టెన్ ఏ ప్లస్ బి టెన్ ఏ ప్లస్ బి ఎంత అవుతుంది టాన్ ఏ ప్లస్ టెన్ బి డివైడెడ్ బై వన్ మైనస్ టాన్ ఏ టెన్ బి టెన్ ఏ ప్లస్ టెన్ బి డివైడెడ్ బై వన్ మైనస్ టెన్ ఏ టెన్ బి నెక్స్ట్ టెన్ ఏ మైనస్ బి టెన్ ఏ మైనస్ బి వేస్తే టెన్ ఏ మైనస్ టెన్ బి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టాన్లో టెన్ ఏ ప్లస్ బి అన్నప్పుడు న్యూమరేటర్లో ఏదైతే ఏ ప్లస్ తీసుకున్నాం కాబట్టి న్యూమరేటర్లో కూడా ప్లస్ఏ ఉంటుంది కానీ డినామినేటర్లో మైనస్ వస్తుంది సిమిలర్గా టెన్ ఏ మైనస్ బి తీసుకున్నామంటే న్యూమరేటర్లో మైనస్ వస్తుంది డినామినేటర్లో ప్లస్ వస్తుంది అంతే అంత మించి ఏం పై హ్యాడ్ చేయాల్సిన పని లేదు టెన్ ఏ ప్లస్ బి ఎంత అవుతుంది టెన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ బై వన్ మైనస్ టాన్ ఏ టెన్ బి నెక్స్ట్ టెన్ ఏ మైనస్ బి టెన్ ఏ మైనస్ టాన్ బి డివైడెడ్ బై వన్ ప్లస్ టెన్ ఏ టెన్ బి డన్ 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 అండ్ డస్టెడ్ నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏమైనస్బి సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏమైనస్బి చేస్తే ఏమొస్తుంది సింపుల్గా గుర్తుపెట్టుకోండి సైన్లు రెండు ప్రోడక్ట్ చేసినప్పుడు సైన్లు రెండు ప్రోడక్ట్ చేసినప్పుడు ఎలా వస్తుంది అంటే సైన్ అన్న కాస్ అన్న టర్మ్స్లో వస్తుంది సో సైన్ స్క్వేర్ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి లేదా కా స్క్వేర్ బి మైనస్ కా స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి అన్న రాయాలి లేదా కా స్క్వేర్ బి మైనస్ కా స్క్వేర్ఏ అన్నా రాయాలి డన్ నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏమైనస్బి క్లాస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి చేస్తే ఎంత వస్తుంది చూడండి సింపుల్ గుర్తుపెట్టుకోండి కాసు సైన్ పొజిషన్స్ అలానే ఉంటాయి కా స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి నెక్స్ట్ ఏ బి పొజిషన్స్ మాత్రం మార్చేయండి కా స్క్వేర్ బి మైనస్ సైన్స్ స్క్వేర్ ఏ ఇలా అయినా రాసుకోవచ్చు ఇలా అయినా రాసుకోవచ్చు కా స్క్వేర్ ఏ మైనస్ సైన్స్ స్క్వేర్ బి అయినా రాయొచ్చు లేదా కా స్క్వేర్ బి మైనస్ సైన్ స్క్వేర్ ఏ అయినా రాయచ్చు అంతే నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ సైన్ ఫిఫ్టీన్ కనుక్కోవాలనుకోండి సైన్ ఫిఫ్టీన్ ఎలా రాసుకోవచ్చు సైన్ ఫార్టీ ఫైవ్ మైనస్ థర్టీ అని రాసుకోవచ్చు ఇది ఎలా ఉందండి సైన్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది సైన్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది సో సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి అలా వాల్యూ సబ్స్ట్యూట్ చేసుకుంటూ వస్తాం సైన్ ఫార్టీ ఫైవ్ ఎంత వన్ బై రూట్ టూ కాస్ థర్టీ ఎంత రూట్ త్రీ బై టూ కాస్ ఫార్టీ ఫైవ్ ఎంత వన్ బై రూట్ టూ సైన్ థర్టీ ఎంత వన్ బై టూ సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది రూటు త్రీ మైనస్ వన్ బై టూ రూట్ టూ రూట్ త్రీ మైనస్ వన్ బై టూ రూట్ టూ నేను ఇంకో ఇంకో షార్ట్కట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన సైన్ ఫిఫ్టీన్ ఎంత అయితే అవుతుందో కాస్ సెవెంటీ ఫైవ్ అంత అవుతుందనమాట నెక్స్ట్ సైన్ సెవెంటీ ఫైవ్ ఎంత అయితే అవుతుందో కాస్ ఫిఫ్టీన్ కూడా అంతే అవుతుంది సో గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవద్దు దయచేసి కన్ఫ్యూజ్ అవద్దు సైన్ ఫిఫ్టీన్ ఎంత అయితే అవుతుందో కాస్ సెవెంటీ ఫైవ్ అంతే అవుతుంది నెక్స్ట్ కాస్ సైన్ సెవెంటీ ఫైవ్ ఎంత అయితే అవుతుందో కాస్ ఫిఫ్టీన్ అంతే అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ చూడండి సైన్ టీటా ఇంటూ సైన్ సిక్స్టీ మైనస్ టీటా ఇంటూ సైన్ సిక్స్టీ ప్లస్ టీటా సో ఈ మూడు ఇలాంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది స్టాండర్డ్గా వన్ బై ఫోర్ ఇంటూ సైన్ త్రీ టీటా వన్ బై ఫోర్ ఇంటూ సైన్ త్రీ టీటా నెక్స్ట్ కాస్ టీటా ఇంటూ కాస్ సిక్స్టీ మైనస్ టీటా ఇంటూ కాస్ సిక్స్టీ ప్లస్ టీటా చేస్తే ఎంత వస్తుంది వన్ బై ఫోర్ ఇంటూ కాస్ త్రీ టీటా సేమ్ సేమ్ రిజల్ట్ ఈడ సైన్ ఉంటే సైన్ కాస్ ఉంటే కాస్ వస్తుంది నెక్స్ట్ ఈ రెండు డివైడ్ చేయండి ఈ రెండు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ట్యాన్ టీటా సైన్ బై కాస్ టెన్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ నెక్స్ట్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ టెన్ ఎక్స్ సో టాన్ టీటా ఇంటూ టెన్ సిక్స్టీ మైనస్ టీటా ఇంటూ టెన్ సిక్స్టీ ప్లస్ టీటా ఎంత వస్తుంది వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సైన్ త్రీ టీటా బై కా కాస్ త్రీ టీటా ఎంత టెన్ త్రీ టీటా డన్ డన్ ఈ మూడు రిజల్ట్స్లోంచి ఒక క్వశ్చన్ మాత్రం పక్కా వస్తుంది ఒక్కసారి ఒక క్వశ్చన్ ఏమైనా రాసుంటానో చూద్దాం ఇక్కడ చూడండి కాస్ టెన్ కాస్ ఫిఫ్టీ కాస్ సెవెంటీ ఒక్కసారి బాగా గమనించండి ఇది ఎలా ఉంది కాస్ ఎక్స్ కాస్ సిక్స్టీ మైనస్ ఎక్స్ కాస్ సిక్స్టీ ప్లస్ ఎక్స్ అంతేనా సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం కనిపిస్తుంది అండి ఎక్స్ ప్లేస్లో ఏం కనిపిస్తుంది టెన్ డిగ్రీ కనిపిస్తుంది దేర్ ఫోర్ ఆన్సర్ ఎంత వన్ బై ఫోర్ ఇంటూ కాస్ త్రీ ఎక్స్ త్రీ ఇంటూ టెన్ సో ఆన్సర్ ఎంత వన్ బై ఫోర్ ఇంటూ కాస్ థర్టీ డిగ్రీ సో ఆన్సర్ ఎంత వన్ బై ఫోర్ ఇంటూ రూట్ త్రీ బై టూ ఎంత వస్తుంది రూట్ త్రీ డివైడెడ్ బై ఎయిట్ రూట్ త్రీ డివైడెడ్ బై ఎయిట్ అయిపోయింది చాలా సింపుల్ చాలా సింపుల్ నేను చెప్తున్నాను కదా చాలా చాలా సింపుల్ మీరు కావాలంటే ఈ క్వశ్చన్ ట్రై చేసి చూసుకోండి సైన్ ట్వంటీ సైన్ ఫార్టీ సైన్ సిక్స్టీ సైన్ ఎయిటీ ఈ క్వశ్చన్ చేయండి ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చేసి మీరు నాకు కామెంట్స్లో ఆన్సర్ చెప్పాలి ఎంత అని చెప్పేసి మీరు నాకు ఆన్సర్ చెప్పాలి ఇక్కడ మీరు చూసారనుకోండి సైన్ సిక్స్టీ వాల్యూ మనకు తెలుసు సైన్ సిక్స్టీ ఎంత రూట్ త్రీ బై టూ అండ్ నెక్స్ట్ మిగతా మూడు చూడండి మిగతా మూడు సైన్ ఎక్స్ సైన్ సిక్స్టీ మైనస్ ఎక్స్ సైన్ సిక్స్టీ ప్లస్ ఎక్స్ సో ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి వన్ బై ఫోర్ ఇంటూ సైన్ త్రీ ఎక్స్ త్రీ ఇంటూ ట్వంటీ డిగ్రీ ట్వంటీ డిగ్రీ అంటే ఎంత సిక్స్టీ డిగ్రీ సో రూట్ త్రీ బై టూ ఇంటూ వన్ బై ఫోర్ ఇంటూ సైన్ సిక్స్టీ ఎంత రూట్ త్రీ బై టూ సో ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి త్రీ బై సిక్స్టీన్ అవుతుంది ఇది స్టాండర్డ్ రిజల్ట్ అండి స్టాండర్డ్ రిజల్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ సైన్ అన్నా ఇవ్వచ్చు లేదా కాస్ అన్నా ఇవ్వచ్చు ఆన్సర్ మాత్రం త్రీ బై సిక్స్టీన్ వస్తుంది ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిపీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో బాగా అడుగుతున్నాడు చూద్దాం కాస్ టీటా ప్లస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా మైనస్ సైన్టీటా కాస్ టీటా ప్లస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా మైనస్ సైన్టీటా పైన ప్లస్ కింద మైనస్ వచ్చినాయి అనుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని పైన ప్లస్ కింద మైనస్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది టాన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టీటా టెన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టీటా లేదా కాట్ ఫార్టీ ఫైవ్ మైనస్ థీటా ఫార్మాట్ ఇలానే ఉంటుందండి ఫార్మాట్ మాత్రం ఇలానే ఉంటుంది అంటే సపోజ్ కాస్ సిక్స్టీన్ ప్లస్ సైన్ సిక్స్టీన్ డివైడెడ్ బై కాస్ సిక్స్టీన్ మైనస్ సైన్ సిక్స్టీన్ ఇలా క్వశ్చన్ అడిగినా అనుకోండి స్ట్రైట్గా మనం ఏం రాసుకోవచ్చు టెన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ ఎంత సిక్స్టీ వన్ లేదా కాట్ ఫార్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ ఎంత ట్వంటీ నైన్ డిగ్రీ ఇలా ఏదైనా రాసుకోవచ్చు మీ ఇష్టం డన్ ఆప్షన్స్లో ఏదుంటే దాన్ని బట్టి టిక్ పెట్టేయడమే నెక్స్ట్ నెక్స్ట్ చూడండి కాస్ టీటా మైనస్ సైన్ టీటా పైన మైనస్ ఉంది కింద ప్లస్ ఉంది ఇంకా సేమ్ మిగతా అంతా సేమ్ కాస్ మైనస్ సైన్ డివైడెడ్ బై కాస్ ప్లస్ సైన్ ఇలా ఉన్నప్పుడు ఏం రాసుకుంటాం ఒకటి కార్ట్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టీటా లేదా టాన్ ఫార్టీ ఫైవ్ మైనస్ టీటా అని చెప్పి రాసుకుంటాం అంతేనా ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు ఇంకా ఆప్షన్ని బట్టి మీ ఇష్టం మార్చుకోవచ్చు సో కార్ట్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టీటా నెక్స్ట్ టాన్ ఫార్టీ ఫైవ్ మైనస్ టీటా అంతేనా అంతేనా ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి కాస్ సిక్స్టీన్ మైనస్ సైన్ సిక్స్టీన్ డివైడెడ్ బై కాస్ సిక్స్టీన్ ప్లస్ సైన్ సిక్స్టీన్ సో ఎలా రాసుకోవచ్చు డైరెక్ట్గా ఎలా రాసుకో సారీ ఇది కాట్ అండి కాట్ ఇది కాస్ కాదు సో ఎట్లా రాసుకోవచ్చు కార్ట్ ఫార్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ ఎంత కార్ట్ సిక్స్టీ వన్ అన్న రాసుకోవచ్చు లేదా ట్యాన్ ఫార్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ టూ ట్యాన్ ఫార్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ ఎంత ట్యాన్ ట్వంటీ నైన్ ఇలా అయినా రాసుకోవచ్చు సో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అండి ఇవి రెగ్యులర్గా రిపీట్ వాల్యూ ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ జేఎన్ టూ అనంతపూర్ వాడికి చాలా ఇష్టమైన క్వశ్చన్స్ ఇవన్నీ సో దయచేసి మిస్టేక్ చేయొద్దు ఓకేనా నెక్స్ట్ నోట్ పాయింట్స్ చూద్దాం నెక్స్ట్ నోట్ పాయింట్ చూద్దాం ఇక్కడికి ఆల్రెడీ ఐదు పాయింట్స్ కవర్ చేసాం నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం ఇవే అండి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ ఈ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ చూడండి ఎప్పుడైనా కానీ ఏ ప్లస్ బి ఫార్టీ ఫైవ్ లేదా వన్ థర్టీ ఫైవ్ వచ్చి ఇలాంటి ఫార్మాట్ అంటే వన్ ప్లస్ టాన్ టెన్ఏ ఇంటూ వన్ ప్లస్ టెన్ బి లేదా వన్ మైనస్ కాటిఆ ఇంటూ వన్ మైనస్ కాట్ బి కాటిఏ మైనస్ కాటియా మైనస్ వన్ ఇంటూ కాటియా మైనస్ బి కాట్ బి మైనస్ వన్ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయనుకోండి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఆన్సర్ మాత్రం టూ ఉంటుందండి ఆన్సర్ మాత్రం టూ ఉంటుంది ఇది స్టాండర్డ్ రిజల్ట్ స్టాండర్డ్ రిజల్ట్ అండి అంటే క్వశ్చన్ ఏం చేయొచ్చు అంటే ఇలా అడగచ్చు ఇఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీ లేదా పై బై ఫోర్ దెన్ వన్ ప్లస్ టాన్ ఏ ఇంటూ వన్ ప్లస్ టాన్ బి ఎంత అని చెప్పేసి అడగవచ్చు అలా రాసినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ టూ వస్తుంది అలా కాకుండా ఇఫ్ ఇన్ కేస్ రిటర్న్ ఇలా అడిగినాడు అనుకోండి ఇఫ్ వన్ ప్లస్ టాన్ ఏ ఇంటూ వన్ ప్లస్ టాన్ బి ఈక్వల్ టు టూ అంటే ఇక్కడ నుంచి ఇటుపక్క నుంచి ఇటుపక్కకి వెళ్ళినాడు అనుకోండి ఆన్సర్ ఫార్టీ ఫైవ్ కానీ లేదా వన్ థర్టీ ఫైవ్ కానీ ఉంటుంది అది దాన్ని బట్టి మీరు చూడండి ఒక్కసారి చూడండి ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అయితే వన్ ప్లస్ ఏ ఇంటూ వన్ ప్లస్ ట్యాన్ బి అంతా టూ టూ అవుతుంది నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అయితే వన్ మైనస్ కార్ట్ ఏ ఇంటూ వన్ మైనస్ కార్ట్ బి అంతా టూ అవుతుంది లేదా కార్ట్ ఏ మైనస్ వన్ ఇంటూ కార్ట్ బి మైనస్ వన్ అంతా టూ అవుతుంది నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ అయితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ అయితే వన్ ప్లస్ క్యాట్ క్యా కాటిఏంటు వన్ ప్లస్ కాట్ బి అంతా ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అయినప్పుడు వన్ ప్లస్ ట్యాన్ఏంటు వన్ ప్లస్ ట్యాన్ బి టూ అయింది అలా కాకుండా ఏ ప్లస్ బి కనుక వన్ థర్టీ ఫైవ్ అయింది అనుకోండి అప్పుడు వన్ ప్లస్ కాటిఏంటు వన్ ప్లస్ కాట్ బి అంతా టూ అవుతుంది గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇప్పుడు మీకు గుర్తు రావాల్సింది పూజా ఎగ్దేనో సంయుక్త మీనో కాదు ట్రిగనామిటరీ గుర్తు రావాలి కాటు సైన్లు గుర్తు రావాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏ మైనస్ బి ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ డిగ్రీ ఏ మైనస్ బి ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ డిగ్రీ అయినప్పుడు వన్ మైనస్ ట్యాన్ ఏ ఇంటూ వన్ ప్లస్ టెన్ బి అంతా వన్ మైనస్ టెన్ ఏ ఇంటూ వన్ ప్లస్ టెన్ బి అంతా టూ ఇది స్టాండర్డ్ రిజల్ట్ అండి టూ అనేది స్టాండర్డ్ రిజల్ట్ ఇలా అడిగితే పర్లేదు అంటే ఇఫ్ అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇచ్చి ఇక్కడికి వచ్చింది అనుకోండి టూ అనేది తెలియపోతుంది మనకు అలా కాకుండా ఇటుపక్క నుంచి ఇటుపక్క పోయినాడు అనుకోండి అంటే ఇది ఇచ్చి ఇది కనుక్కోమన్నాడు అనుకోండి అప్పుడు కొంచెం ఇబ్బంది పడాలి అందుకని చెప్పేసి ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ మాత్రం దయచేసి మిస్ చేయొద్దు స్టాండర్డ్ రిజల్ట్స్ మాత్రం దయచేసి మిస్ చేయదు ఏ ప్లస్ బీఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీ అయినప్పుడు వన్ ప్లస్ ట్యాన్ఏంటు వన్ ప్లస్ ట్యాన్ బి అంతా టూ అవుతుంది అలా కాకుండా ఏ ప్లస్ బీ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ డిగ్రీ అయినప్పుడు వన్ ప్లస్ కార్టీఏ అంటూ వన్ ప్లస్ బి అంతా టూ అవుతుంది నెక్స్ట్ ఏ ప్లస్ బీ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అయినప్పుడు వన్ మైనస్ కార్టీఏ అంటూ వన్ మైనస్ కార్ట్ బి అంతా టూ అవుతుంది నెక్స్ట్ ఏ మైనస్ బీ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ డిగ్రీ అయినప్పుడు వన్ మైనస్ ట్యాన్ఏ ఏంటూ వన్ ప్లస్ ట్యాన్ బి అంతా టూ ఇవి చాలా స్టాండర్డ్ ఈ నాలుగిట్లోంచి ఒక క్వశ్చన్ మీరు పక్కా ఎక్స్పెక్ట్ చేయండి జయన్ డో అనంతపురావుడికి వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ యాక్చువల్లీ ఇది నేను కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా చెప్పిన ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టూ కాస్ట్ టీటా ఇఫ్ అని చెప్పిస్తాడు ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు టూ కాస్టీటా లేదా ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు టీటా ప్లస్ ఐ సైన్ టీటా అయినప్పుడు ఎక్స్ పవర్ఎన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఎన్ ఎంత అవుతుంది టూ కాస్ట్ టీటా అవుతుంది అలానే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఎక్స్ పవర్ ఎన్ ఎంత టూ ఐ సైన్ ఎన్ టీటా అవుతుంది గుర్తుపెట్టుకోండి పక్కాగా వాడు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ పవర్ సిక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ప్వర్ సిక్స్ ఎంత అంటాడు ప్లస్లోనే అడుగుతాడు ఈ క్వశ్చనే అడుగుతాడు మెజారిటీ ప్లస్లోనే అడుగుతాడు అంటే ఎక్స్పౌరియన్ ప్లస్ వన్ బై ఎక్స్ పవరియన్ క్వశ్చన్లే అడుగుతాడు ఎక్స్పౌరియన్ మైనస్ వన్ బై ఎక్స్ పవరియన్ క్వశ్చన్ అనేది ఇప్పుడు వరకు అడగలేదు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు సో మెజారిటీ నేను చూసినంత వరకు ఎక్స్ పవర్ సిక్స్ ప్లస్ వన్ బై ఎక్స్పోవర్ సిక్స్ అనే అడుగుతాడు ఎంత అవుతుంది డైరెక్ట్గా టూ కాస్ సిక్స్టీటా అయిపోతుంది ఇంతే సో ఇది స్టాండర్డ్ రిజల్ట్ ఇది కూడా నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి అంటే ఒక రెండు యాంగిల్స్ కలిపినప్పుడు మూడో యాంగిల్ వచ్చిందనుకోండి అప్పుడు ఇంకొక రిజల్ట్ ఏమవుతుంది అంటే సి మైనస్ ట్యాన్ బి మైనస్ ఏ ట్యాన్ సి మైనస్ ట్యాన్ బి మైనస్ ఏ ఎంత అవుతుందండి ట్యాన్ సి ఇంటూ ట్యాన్ బి ఇంటూ టెన్ఏ అంటే సపోజ్ ఇప్పుడు ఒకటి చూద్దాం చూడండి త్రీ టీటా ప్లస్ ఫైవ్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ టీటా అంతేనా సరిపోయిందా ఇప్పుడు వాడు క్వశ్చన్ ఎలా అడుతాడు అంటే ట్యాన్ ఎయిట్ టీటా మైనస్ ట్యాన్ ఫైవ్ టీటా మైనస్ టెన్ త్రీ టీటా ఎంత అవుతుంది అని చెప్పేసి అడుగుతాడు ఆప్షన్స్లో ఒక మిగతా అవన్నీ ఇస్తాడు దీంట్లో ఏమి రాసుకుంటాం టెన్ ఫైవ్ టీటా ఇంటూ ట్యాన్ త్రీ టీటా ఇంటూ సారీ టెన్ ఫైవ్ టీటా ఇంటూ టెన్ త్రీ టీటా ఇంటూ టెన్ ఎయిట్ టీటా అంతే ట్యాన్ సి ట్యాన్ బి ట్యాన్ ఏ ఇది ముందర ఉండాలి బై మిస్టేక్ అయింది ఏమో అనుకోవద్దండి క్షమించండి ఓకేనా అయ్యా ప్లీజ్ ఇప్పుడు మనకు కల్కి రిలీజ్ డేట్ కంటే కూడా మనకు ట్రిగ్నోమెట్రీ చాలా ఇంపార్టెంట్ మన కాలేజ్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్లీజ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేసేసినాం నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ చూద్దాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సైన్ టూ ఎక్స్ డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్ట్ టూ ఎక్స్ సైన్ టూ ఎక్స్ డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్ట్ టూ ఎక్స్ స్టాండర్డ్ రిజల్ట్ టెన్ ఎక్స్ అవుతుంది అది ఏదైనా కానీ అది ఏదైనా కానీ ఇలానే వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు సపోజ్ సపోజ్ సైన్ సిక్స్టీ డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్ సిక్స్టీ అన్నాడు అనుకోండి ఇది ఎలా కనిపిస్తుందండి సైన్ టూ ఇంటూ థర్టీ డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్ టూ ఇంటూ థర్టీ ఎంత అవుతుంది సైన్ ట్యాన్ థర్టీ అవుతుంది డైరెక్ట్గా రాసేయచ్చు ఆన్సర్ నెక్స్ట్ సైన్ టూ ఎక్స్ డివైడెడ్ బై వన్ మైనస్ వచ్చింది అనుకోండి వన్ మైనస్ వచ్చిందంటే ఆన్సర్ ఏమవుతుంది కాట్ అవుతుంది అంతే డిఫరెన్స్ డివైడెడ్ బై వన్ ప్లస్ కాస్ టూ ఎక్స్ వచ్చింది అనుకోండి ట్యాన్లోకి వస్తుంది అలా కాకుండా వన్ మైనస్ కాస్ టూ ఎక్స్ వస్తే కాట్ ఎక్స్ అవుతుంది డన్ ఇప్పుడు నెక్స్ట్ రిజల్ట్ వన్ మైనస్ కాస్ట్ టూ అంటే ఇప్పుడు దీన్ని ఏం చేసినాం అంటే దీన్ని పైకి దీన్ని కిందికి ఉల్టా చేసినాం అప్పుడు ఎంత వస్తుంది ట్యాన్ ఎక్స్ అవుతుంది అంతే ట్యాన్ ఎక్స్ అవుతుంది అంతే కదా వన్ బై కాట్ ఎక్స్ ఎంత ట్యాన్ ఎక్స్ అవుతుంది అదే రాసినాం నెక్స్ట్ సైన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టీటా ఇంటూ సైన్ ఫార్టీ ఫైవ్ మైనస్ టీటా సైన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టీటా ఇంటూ సైన్ ఫార్టీ ఫైవ్ మైనస్ టీటా చేస్తే ఎంత వస్తుంది వన్ బై టూ ఇంటూ కాస్ట్ టూ టీటా ఇది కూడా స్టాండర్డ్ రిజల్టే ఇది కూడా స్టాండర్డ్ రిజల్టే నెక్స్ట్ కాట్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టీటా ఇన్ సారీ సారీ కాస్ ఇది ఇది కాస్ సో కాస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ టీటా ఇంటూ కాస్ట్ ఫార్టీ ఫైవ్ మైనస్ టీటా ఈ రెండు ప్రోడక్ట్ చేసినా కూడా ఎంత వస్తుంది ఆన్సర్ వన్ బై టూ ఇంటూ కాస్ టూ టీటా అవుతుంది వన్ బై టూ ఇంటూ కాస్ట్ టూ టీటా అవుతుంది స్టాండర్డ్ రిజల్ట్స్ అండి ఇవి స్టాండర్డ్ రిజల్ట్స్ సో దయచేసి మిస్టేక్స్ చేయొద్దు అంటే ఇప్పుడు సపోజ్ ఎలా రాసుకోవచ్చు కాస్ సిక్స్టీ వన్ ఇంటూ కాస్ట్ ట్వంటీ నైన్ అని ఇచ్చినాడు అనుకోండి స్ట్రైట్ గేమ్ రాసుకోవచ్చు వన్ బై టూ ఇంటూ కాస్ ఇది ఎలా కనిపిస్తుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ సిక్స్టీన్ ఇది ఫార్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ సో టూ ఇంటూ సిక్స్టీన్ ఎంత వస్తుంది కాస్ థర్టీ టూ డివైడెడ్ బై టూ ఎంత వస్తే అంత అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను సో గుర్తుపెట్టుకోండి ఇవి ఇంతవరకు అయితే అడగలేదు కానీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అండి ఈ క్వశ్చన్స్ చాలా 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 ఇంపార్టెంట్ ఈ మధ్యకాలంలో ఇవి కూడా మంచి రిపీట్ వాల్యూ ఉన్న క్వశ్చన్స్ అనమాట సారీ సైన్ ఏ ప్లస్ సైన్ బి డివైడెడ్ బై కాస్ ఏ ప్లస్ కాస్ బి పైన సైన్లు కింద కాస్ట్లు మొత్తం ప్లస్లు ఉన్నాయనుకోండి ఏం చేస్తామంటే యావరేజ్ చేస్తామండి టాన్ సైన్ బై కాస్ ఎంత టెన్ టెన్ ఆఫ్ యావరేజ్ ఏబి రెండు ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి బై టూ అంతే డన్ నెక్స్ట్ పైన కాస్ ఉండి కింద సైన్ ఉందనుకోండి ఏమవుతుంది కాట్ ఏబి యావరేజ్ చేసేస్తాం డన్ నెక్స్ట్ పైన సైన్ కింద కాసు బట్ మైనస్ ఉందనుకోండి మధ్యలో సైన్ఏ మైనస్ సైన్ బి డివైడెడ్ బై సైన్ సారీ కాస్ఏ మైనస్ కాస్బి సో యాన్సర్ ఎంత అవుతుంది పైన కింద మైనస్ ఉందంటే మాత్రం ఆన్సర్ ఏమవుతుంది బ్లైండ్గా ట్యాన్ కాదు కాట్ అవుతుంది ట్యాన్ కాదు కాట్ అవుతుంది గుర్తుపెట్టుకొని దయచేసి మధ్యలో ప్లస్ ఉండి సైన్ బై కాస్ ఉంటే ట్యాన్ అవుతుంది అలా కాకుండా మధ్యలో మైనస్ ఉందనుకోండి అయిపోయింది సత్యనాశ్ కాట్లోకి రావాలి అయిపోయిందా నెక్స్ట్ కాస్ బై సైన్ మధ్యలో మైనస్ ఉండాలి అప్పుడు ఏమవుతుంది కాస్ బై సైన్ జనరల్గా ట్యాన్ అవ్వాలి సారీ కాట్ అవ్వాలి ఇప్పుడు కానీ మధ్యలో మైనస్ ఉంది మై మధ్యలో ప్లస్ టూ ఉంటే మనకు కాట్ అయ్యేది కానీ ఇప్పుడు మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఎంత టెన్ టెన్ ఆఫ్ యావరేజ్ అంతే డన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాడు సైన్ సిక్స్ సెవెంటీ మైనస్ సైన్ ఫిఫ్టీ డివైడెడ్ బై కాస్ సెవెంటీ మైనస్ కాస్ ఫిఫ్టీ ఇది ప్రీవియస్ క్వశ్చన్ సో సింపుల్గా చూడండి బాగా సైన్ బై కాస్ యాక్చువల్గా ట్యాన్ రావాలి కానీ మధ్యలో ఏముంది మైనస్ ఉంది సో మైనస్ ఉంది కాబట్టి కాట్ అవుతుంది కాట్ ఆఫ్ యావరేజ్ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ బై టూ ఎంత వస్తుంది కాట్ సిక్స్టీ కార్ట్ సిక్స్టీ వాల్యూ ఎంత టెన్ థర్టీ అంటే ఎంత వన్ బై రూట్ త్రీ అయిపోయింది డన్ డన్ స్ట్రైట్ డన్ అండ్ డస్టెడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి సైన్ ఏ ప్లస్ సైన్ త్రీ ఏ ప్లస్ సైన్ ఫైవ్ ఏ ప్లస్ సైన్ సెవెన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ ప్లస్ కాస్ త్రీ ఏ ప్లస్ కాస్ ఫైవ్ ఏ ప్లస్ కాస్ట్ సెవెన్ ఏ ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది చార్ట్ అంత క్వశ్చన్ ఉంది సింపుల్గా ఏం రాస్తాం సైన్ బై కాస్ ట్యాన్ రాసేసుకున్నాం ఎందుకు మధ్యలో అన్ని ప్లస్లే ఉన్నాయి సో పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదు నెక్స్ట్ ఏం చేస్తాం లోపల యావరేజ్ చేస్తాం యావరేజ్ చేయండి ఏ ప్లస్ త్రీ ఏ ప్లస్ ఫైవ్ ఏ ప్లస్ సెవెన్ ఏ ఎంత టోటల్ సిక్స్టీన్ ఏ డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి డివైడెడ్ బై ఫోర్ క్వాంటిటీస్ ఉన్నాయి అంతే కదా యావరేజ్ అంటే ఏం రాస్తామండి యావరేజ్ అంటే జనరల్గా ఏం రాస్తాము సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత సిక్స్టీన్ ఏ ఉంది నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి ఏ త్రీ ఏ సెవెన్ ఏ ఫోర్ ఉన్నాయి డివైడెడ్ బై ఫోర్ సో ఆన్సర్ ఎంత టెన్ ఫోర్ ఏ డైరెక్ట్గా ఆన్సర్ ఫోర్ అయిపోయింది పెద్ద కష్టపడాల్సిన పనేం లేదు ఇవన్నీ షార్ట్కట్లే నెక్స్ట్ ఇవి ఇంకో స్టాండర్డ్ రిజల్ట్స్ సైన్టీటా ప్లస్ వన్ ట్వంటీ సారీ సైన్ టీటా ప్లస్ సైన్ వన్ ట్వంటీ ప్లస్ టీటా మైనస్ సైన్ వన్ ట్వంటీ మైనస్ టీటా స్టాండర్డ్ రిజల్ట్ జీరో లేదు మనకి ఇంత గుర్తుపెట్టుకునే దిమాక్ లేదు అనుకుంటే ఇంకా గుర్తుపెట్టుకోండి వన్ ట్వంటీతో కానీ టూ ఫార్టీతో కానీ లింక్ అవుతున్నాయి అనుకోండి సైన్స్ యాన్సర్ స్ట్రైట్గా జీరో అయిపోద్ది అంతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు సపోజ్ సైన్ థర్టీ ప్లస్ సైన్ మైనస్ సైన్ నైంటీ ఇది చేసినారంటే స్ట్రైట్గా ఆన్సర్ జీరో అవుతుంది ఎందుకంటే ఇది వన్ ట్వంటీ ప్లస్ టీటా వన్ ట్వంటీ ప్లస్ థర్టీ ఇది వన్ ట్వంటీ మైనస్ థర్టీ సో ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి జీరో నెక్స్ట్ కాస్ట్ టీటా ప్లస్ కాస్ట్ వన్ ట్వంటీ ప్లస్ టీటా ఓయ్ ఈడ ఏ రాసుకోండి ఊరికి ఎందుకు ఈడ ఏ రాసుకోండి ఈడ ఈ కూడా ఏ రాసుకోండి కాస్ ఏ ప్లస్ కాస్ట్ వన్ ట్వంటీ ప్లస్ ఏ ప్లస్ కాస్ట్ వన్ ట్వంటీ మైనస్ ఏ చేస్తే ఆన్సర్ ఎంత జీరో అలానే టూ ఫార్టీ పెట్టినా కూడా ఆన్సర్ జీరోనే అయిపోద్ది ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ స్టాండర్డ్ రిజల్ట్ ఈ క్వశ్చన్ అయితే ఇలానే అడిగినాడు అండి ఇలానే అడిగినాడు ప్రీవియస్ క్వశ్చన్స్లో సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి సైన్ ఏ ప్లస్ సైన్ వన్ ట్వంటీ ప్లస్ ఏ మైనస్ సైన్ వన్ ట్వంటీ మైనస్ ఏ చేస్తే ఎంత స్ట్రైట్ ఆన్సర్ జీరో అలానే కాస్ ఏ ప్లస్ కాస్ వన్ ట్వంటీ ప్లస్ ఏ ప్లస్ కాస్ వన్ ట్వంటీ మైనస్ ఏ చేస్తే ఎంత జీరో నెక్స్ట్ కాస్ ఏ ప్లస్ కాస్ టూ ఫార్టీ ప్లస్ ఏ ప్లస్ కాస్ టూ ఫార్టీ మైనస్ ఏ చేస్తే స్ట్రైట్ ఆన్సర్ ఎంత జీరో నెక్స్ట్ ఇన్వర్స్ డిగ్నోమెట్రీ ఇన్వర్స్ టిగ్నోమెట్రీలో నేను ఒక మాట చెప్తున్నా చూడండి మీకు కొన్ని క్వశ్చన్స్ రెగ్యులర్గా ట్యాన్ మీదనే పడతాయి మీకు మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ట్యాన్ మీదనే పడతాయి అనమాట ఇప్పుడు సపోజ్ ఎలా అడుగుతాడంటే ఏ ఒక వ్యాల్యూ ఇచ్చేసి సపోజ్ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాడు ఒక క్వశ్చన్ అడిగేసి దాంట్లో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత యాంగిల్ గురించి అడుగుతాడు అనమాట ఆన్సర్స్ ట్యాన్ రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ ఇస్తాడు ట్యాన్ ఇన్వర్స్ కానీ ట్యాన్ కానీ ఏదో క్వశ్చన్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటాడు అలా నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు మీరు గుర్తుపెట్టుకోండి నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద టైం టాన్ వచ్చింది అంటే ఫైవ్ బై ఫైవ్ వచ్చేలానే ఇస్తాడు ఆన్సర్ పై బై ఫోర్ వచ్చేలానే ఇస్తాడు లేదా ఫార్టీ ఫైవ్ డిగ్రీ వచ్చేలానే ఇస్తాడు ఆన్సర్ ఎందుకంటే మనోడు ఎంత మంచోడు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోడు సో గుర్తుపెట్టుకోండి మీరు డౌట్ ఉంటే ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి చూడండి ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు ఒక వంద చేయండి నేను చెప్తున్నా ఒక వంద చేయండి మీకు ఇన్వర్స్ సిగ్నోమెటరీలో ట్యాన్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ ఉన్నా కూడా ఇలానే సాల్వ్ అయిపోతూ ఉంటుంది అండ్ ఇన్వర్స్ సిగ్నోమెటరీలో ఇంకొక ఇంపార్టెంట్ మోడల్ ఉందమ్మా అదేంటంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై టూ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై త్రీ చేసినప్పుడు రిజల్ట్ ఎంత అని చెప్పేసి అడుగుతుంటాడు క్వశ్చన్లో అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వన్ వై గ్రేటర్ దాన్ వన్ ఆ ఫార్మాట్స్ ఉన్నాయి కేసెస్ ఉన్నాయన్నమాట ఆ కేసెస్ ఒకసారి చూసుకోండి మీరే చూసుకోండి నేను చెప్పను దాని గురించి మీరే చూడండి నేను ఇక్కడ చెప్పాలనుకుంది మాత్రం నా ఎజెండా మాత్రం ఇదే నా ఎజెండా ఇన్వర్స్ డిగ్నోమిటరీలో ఈ పాయింట్ హైలైట్ చేయాలని చెప్పేసి సో ఎవరైనా కానీ అసలు నాకు ఇన్వర్స్ డిగ్నోమిటరీ ఏమీ రాలేదు అన్నప్పుడు ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ట్యాన్ ఇన్వర్స్ కాన్సెప్ట్ ఎక్కడైనా వచ్చింది అన్నప్పుడు మెజారిటీ అంటే యాంగిల్ అడిగినాడంటే యాంగిల్ కనుక అంటే మాత్రం నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద టైం మీ లెవెల్కి అయితే వాడు ఫైవ్ బై ఫోరే వస్తుంది లేదా ఫార్టీ ఫైవ్ డిగ్రీనే వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ అన్నిటి గురించి నేను మాట్లాడను అన్నిటి గురించి మాట్లాడను ఫస్ట్ వదిలేయండి ఫస్ట్ వదిలేయండి జస్ట్ మీరు చూసుకోండి మిగతా గురించి నేను మాట్లాడతాను మిగతా గురించి నేను మాట్లాడతా ట్యాన్వర్స్ ఎక్స్ ప్లస్ ట్యాన్వర్స్ ఫైవ్ ప్లస్ ట్యాన్వర్స్ జెడ్ టోటల్ మూడే యాడ్ చేసినప్పుడు టోటల్ మూడే యాడ్ చేసినప్పుడు కనుక వన్ ఎయిటీ అయిందంటే రిజల్ట్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ స్టాండర్డ్ రిజల్ట్స్ స్టాండర్డ్ రిజల్ట్స్ ఇవి నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ కనుక టాన్ వర్స్ ఎక్స్ ప్లస్ ట్యాన్ వర్స్ వై ప్లస్ స్టాన్ వర్స్ జెడ్ కనుక పై బై టూ అంటే నైంటీ డిగ్రీ అయినాయి అనుకోండి మూడు యాడ్ చేసుకోండి నైంటీ డిగ్రీ అయితే స్టాండర్డ్ రిజల్ట్ ఏమవుతుంది ఎక్స్ వై ప్లస్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ నెక్స్ట్ కాటన్ వర్స్ ఎక్స్ ప్లస్ కాటన్ వర్స్ వై ప్లస్ కాటన్ వర్స్ జెడ్ ఈక్వల్ టు పై ఇప్పుడు నైంటీ టాన్లో నైంటీ వచ్చింది ఆ రిజల్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వన్ ఎయిటీకి రిపీట్ అవుతుంది అనమాట అంటే కార్ట్లో వన్ ఎయిటీ వచ్చినప్పుడు ఏ రిజల్ట్ వస్తుంది ఎక్స్ వై ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ సిమిలర్గా ఇఫ్ ఇన్ కేస్ కార్ట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కార్ట్ ఇన్వర్స్ వై ప్లస్ కార్ట్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్ టు పై బై టూ అయింది అనుకోండి అప్పుడు ఏ స్టాండర్డ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది ట్యాన్లో వన్ ఎయిటీ వచ్చినప్పుడు ఏదైతే ఉందో అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది అంతే అంతే బై హార్ట్ చేయాల్సిన పనే లేదు బై హార్ట్ చేయాల్సిన పనే లేదు ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ వై ప్లస్ ట్యాన్ ఇన్వర్ జెడ్ ఈక్వల్ టు పై అయితే దెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ plus ఎంత అవుతుంది ఎక్స్ వైజెడ్ అవుతుంది అలానే కాటిన్వర్స్ ఎక్స్ ప్లస్ కాటిన్వర్స్ వై ప్లస్ కాటిన్ ఇన్వర్స్ జెడ్ సారీ కాటిన్వర్స్ జెడ్ ఈక్వల్ టు పై టూ అయిందంటే ఎక్స్ ప్లస్ జెడ్ ఎంత ఎక్స్ tan అవుతుంది నెక్స్ట్ మిగతావి ఏంది ట్యాన్ ఇన్వర్సెక్స్ ప్లస్ ట్యాన్వర్స్ వై ప్లస్ అయినా లేదా కాటిన్వర్స్ ఎక్స్ ప్లస్ కాటి ప్లస్ జెడ్ అయినా xy ప్లస్ వైజెడ్ ప్లస్ ఈక్వల్ ఎంత వన్ ఇవి కూడా స్టాండర్డ్ రిజల్ట్సే ఇవి కూడా స్టాండర్డ్ రిజల్ట్స్ సో ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవి కూడా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పటి వరకు ఇన్వర్స్ సిగ్నోమెట్రీ వరకు మనం మెజారిటీ ఆఫ్ ద పాయింట్స్ కవర్ చేసేసినాం నెక్స్ట్ ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబీసీ అంటే ఎక్కడికి వచ్చేసిన ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ దగ్గరకు వచ్చేసినాం అయిపోయింది మెజారిటీ అయిపోయింది ఇంకా ఇంకేం లేదు మిగిలి లేదు సో ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబీసీ ఇన్ ఎనీ ట్రాయాంగిల్ ఏబీసీ సిగ్మా ఏ సైన్ బి మైనస్ సి ఏ సైన్ బీమైనస్సీ ఏ అనేది ఇక్కడ సైడ్ బిమైనస్ఈ అనేవి యాంగిల్స్ ఏ సైన్ బీమైనస్సీ చేస్తే ఎంత జీరో అవుతుంది లేదా సిగ్మా ఏ క్యూబ్ సైన్ బీమైనస్సీ సిగ్మా ఏ క్యూబ్ సైన్ బీమైనస్సీ చేసినా కూడా జీరోనే వస్తుంది సిమిలర్ అంటే సిగ్మా ఏం డిఫైన్ చేస్తుందండి మూడింటిని అంటే మూడు టర్మ్స్ ఎక్స్పాండ్ చేయమని అంటుంది అంటే ఏ సైన్ బీమైనస్సీ ప్లస్ బి సైన్ సిమైనస్ఏ ప్లస్ సి సైన్ ఏ మైనస్బి ఈ మూడు యాడ్ చేసినప్పుడు రిజల్ట్ ఎంత స్టాండర్డ్ రిజల్ట్ జీరో స్టాండర్డ్ రిజల్ట్ జీరో ఇలానే ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు కావాలంటే ఏ క్యూబ్ సైన్ బీమైనస్సీ ప్లస్ బీ క్యూబ్ సైన్ సి మైనస్ఏ ప్లస్ సి క్యూబ్ సైన్ ఏ మైనస్ బి ఈ మూడు అంటే దీన్ని ఎక్స్పాండ్ చేసినా కూడా జీరో వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకో కంక్లూజన్ కూడా ఇక్కడ చేసేస్తా ఇక్కడ ఏ క్యూబ్ సైన్ బీ మైనస్సీ చేసినప్పుడు జీరో వచ్చింది సిమిలర్గా సిగ్మా ఏ క్యూబ్ కాస్ బి మైనస్సీ చేసినప్పుడు ఏ క్యూబ్ కాస్ బి మైనస్ఈ చేసినప్పుడు స్టాండర్డ్ రిజల్ట్ ఎంత త్రీ ఏబిసి వస్తుంది జీరో రాదు త్రీ ఏబీసీ వస్తుంది వాడు కన్ఫ్యూజ్ చేయడానికన్నా ఈ క్వశ్చన్ అడుగుతాడు దయచేసి మిస్ చేయొద్దు ఓకేనా దయచేసి మిస్ చేయొద్దు నెక్స్ట్ సిగ్మా ఏ ప్లస్ బి ఇంటూ సి లేదా సిగ్మా బి ప్లస్సి ఇంటూ కాస్ఏ సిగ్మా సి ఏ ఇంటూ కాస్బి మీరు గుర్తుపెట్టుకోండి లోపల సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ అంటే సిఏ ఉన్నాయి ఇంకా మిగిలిపోయింది ఏంది బి సో కాస్బి అలా ఏదైతే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది స్మాల్ ఏ ప్లస్ స్మాల్ బి ప్లస్ స్మాల్ సి లేదా టూ టైమ్స్ ఆఫ్ ఎస్ అవుతుంది సెమీ పెరిమీటర్ అంటారు అది ఎస్ అంటే సో అది టూ టైమ్స్ ఆఫ్ ఎస్ ఇవి స్టాండర్డ్ రిజల్ట్స్ అండి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ మీరు ముట్టుకోకుండా పర్లేదు ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటింగ్ మోస్ట్ హైలైటెడ్ టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్లో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అనేది నేను చెప్తాను చూడండి ఇన్ఫినెట్ యాంగిల్ ఏబీసీ వన్ బై ఏ ప్లస్ వన్ సి ఈక్వల్ టు త్రీ బై త్రీ బై ఏ ప్లస్ బీ ప్లస్ సి ఏదో క్వశ్చన్ ఇస్తున్నాడు దెన్ యాంగిల్స్ ఈక్వల్ టు సిక్స్టీ అసలు ఇక్కడ ఏ యాంగిల్ సిక్స్టీ డిగ్రీ అవుతుంది అనేది క్వశ్చన్ అడుగుతాడు అనమాట జనరల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి దీని గురించి వదిలేయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏది కామన్ ఉంది ఏ ప్లస్సి బి ప్లస్సి ఈ మూడిట్లో ఈ రెండిట్లో ఏది కామన్ ఉంది సి కామన్ ఉంది సో యాంగిల్స్ ఈక్వల్ టు సిక్స్టీ అంతే అంతే గుడ్డి వెళ్ళిపోవడమే నెక్స్ట్ ఇక్కడికి రండి యాంగిల్ ఏ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీ చేయాలనుకోండి ఇఫ్న్ కేస్ క్వశ్చన్ ఎలా అడగొచ్చు కింద కామన్గా ఏం పెట్టొచ్చు ఏని పెట్టచ్చు అంటే ఏ ప్లస్ బి వన్ బై ఏ ప్లస్ బి ప్లస్ వన్ బై ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు త్రీ బై ఏ ప్లస్ బి ప్లస్ సి దెన్ యాంగిల్ ఏ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీ సిమిలర్గా ఇఫిన్ కేస్ కనుక బీని సిక్స్టీ డిగ్రీ చేయాలనుకున్నాడు అనుకోండి బీని సిక్స్టీ డిగ్రీ చేయాలనుకోండి క్వశ్చన్ ఎలా వస్తుంది వన్ బై ఏ ప్లస్ బి ప్లస్ వన్ బై బీ ప్లస్ సిజ్ ఈక్వల్ టు త్రీ బై ఏ ప్లస్ బి ప్లస్ సి అయిపోయింది సో మూడు క్వశ్చన్స్ ఫ్రేమ్ అయిపోయినాయి మూడు క్వశ్చన్స్లో ఏదో ఒక అడుగుతాడు అంతే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక ఫార్మాట్ ఉందనమాట ఇంకొక ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటావు అనేది చెప్తా చూడండి యాంగిల్ యాంగిల్సీ ఈక్వల్ టు సిక్స్టీ యాంగిల్ యాంగిల్సీ ఈక్వల్ టు సిక్స్టీ అయినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా ఒక యాంగిల్ ఇచ్చి ఇప్పుడు దీన్ని కన్స్ట్రక్ట్ చేయమన్నాడు అనుకోండి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఈడ సి కాకుండా మిగతావి ఏమున్నాయండి మిగతావి ఏమున్నాయి ఏ బి సో పైన ఒకదానికి ఏమో ఏ ఉంటుంది ఇంకొక దానికి ఏమో బి ఉంటుంది ఇంకా మిగిలింది ఏముంది ఏ కాకుండా ఇంకేముంది సి ఇక్కడ ఏ కాకుండా ఇంకేముంది సి ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ అయిపోయింది అయిపోయింది ఇంకా బైహార్డ్ చేయాల్సిన పనేం లేదు ఇంకా బైహార్ చేయాల్సిన పనే లేదు సో ఇక్కడ ఆల్రెడీ ఏ కూడా రాసినాను కాబట్టి నేను బీకి రాస్తాను ఇప్పుడు యాంగిల్ బీ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీ అయితే కండిషన్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి చూడండి ప్లీజ్ ప్లీజ్ చూడండి పూజ ఎగ్దే కాదు మనకు కావాల్సింది సమయాంతా కాదు ఇప్పుడు కావాల్సింది మనకు ఈ పర్టికులర్ ట్రిగినోమట్రిక్ ఈక్వేషన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాంగిల్స్ ఇంపార్టెంట్ ప్లీజ్ మన ప్రభాస్ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కొడతాడు మీరు టెన్షన్ పడొద్దండి ఓకేనా నెక్స్ట్ యాంగిల్ బీ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీ చూడండి యాంగిల్ బీ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీ అయితే ఫస్ట్ మనం ఏం ఎలా రాస్తాము ఎలా రాస్తాము ఈక్వల్ టు వన్ఏ ఇది కామనే సో ఇప్పుడు ఎలా రాస్తాము చూడండి యాంగిల్ బీ కాకుండా ఇక మిగిలిన ఏమున్నాయి ఏసీ పైన ఏసి ఇప్పుడు చూడండి ఏ కాకుండా మిగిలింది ఏముంది సైడ్స్ బి ప్లస్ సి కాకుండా ఇంకేం మిగిలినాయి ఏ ప్లస్ బి అయిపోయింది అయిపోయింది అసలు మీరు ఏమన్నా బైహార్ట్ చేసినారు ఇక్కడ జస్ట్ కామన్ సెన్స్ వాడడం అంతే అయిపోయింది నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ ట్రిగనోమెట్రీలో లాస్ట్ స్లైడ్ ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఏ బీస్ బీఈస్టు సి అయితే అంటే సైడ్స్ కనుక వన్ టు టూ టు త్రీ రేషియోలు ఉంటాయి యాంగిల్స్ ఏ రేషియోలు ఉంటాయి వన్ టు రూట్ త్రీ టు టూ వన్ ఈస్ట్ టూ ఈస్ట్ త్రీ రేషియోలో సైడ్స్ ఉంటాయి కనుక యాంగిల్స్ వచ్చేసి వన్ ఈస్ట్ రూట్ త్రీ టు టూలో ఉంటాయి నెక్స్ట్ ఇఫ్ సైడ్స్ వచ్చేసి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ టూలో ఉంటే యాంగిల్స్ వచ్చేసి ఏ రేషియోలో ఉంటాయి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ రూట్ టూలో ఉంటాయి ఇవి ఇలా అయినా రాసుకోవచ్చు ఇలా అయినా రాసుకోవచ్చు అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే కొంతమంది అతినాయాలు ఉంటారు అన్నమాట ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో వన్ ఈస్ట్ రూట్ త్రీ టు టూ దెన్ సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయని చెప్పేసి రివర్స్ అనమాట కొంతమంది ఉంటారు అత్తోళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు సో జాగ్రత్తగా ఉండండి ఓకేనా అంతే ట్రిగనామెట్రీ మొత్తం మెజారిటీ ఆఫ్ ద కీ పాయింట్స్ ఏవేవైతే మోస్ట్ రిపీట్ వాల్యూ ఉన్నాయో వేటి నుంచి అయితే క్వశ్చన్స్ అసలు ఈ మధ్య కాలంలో బాగా ఫ్రేమ్ చేస్తున్నాడో ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం కవర్ చేసినాం ఈ పర్టికులర్ పీడిఎఫ్ కావాలంటే ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి చూసి జాయిన్ అయిపోండి దయచేసి మిస్ చేయొద్దు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రిపరేషన్ ఆపొద్దు ప్లీజ్ ఈ రెండు మూడు రోజులు ప్రిపరేషన్ ఆపొద్దు ఓకేనా థ్యాంక్ యూ హ్యావ్ అ గ్రేట్ డే